సిద్ధు నాకు కన్ను కొట్టడం ఏంటి, ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ఏంటి? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మదో తెలియట్లేదు అసలు. అలాగేలాగే అలాగేలాగేంటి, ఎంత షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ తెలుసా నీకు? విషయం ఏంటో చెప్పవే. మన పక్కింటి సురేఖ ఆంటీ కూతురు మయూరి జంప్ అంట. సో ఎప్పుడు భక్తి ఛానల్ లా సిన్సియర్ గా ఉండే అమ్మాయి ఫ్యాషన్ ఛానల్ లా జంప్ కొట్టిందంటే షాకింగ్ గా ఉండదా మరి? ఓ అందుకే మన పక్కనే ఉన్న వాళ్ళ అసలు స్వరూపం మనకే తెలియట్లేదు. నువ్వేంటి అలా గుర్రుగా చూస్తున్నావు? ఒక సెకండ్ ఒక సెకండ్ వన్ సెకండ్ ఎక్కడికి వన్ సెకండ్ హే హలో హాయ్ సిద్ధు. హాయ్ మహా. ఏం చేస్తున్నావు? ఏం లేదు మహా, ఇప్పుడే లేచా. ఓకే గేమ్ ఆన్ కొస్తావా? అంటే గేమ్ ఆన్ కేంటి, ఎక్కడికైనా వస్తా, ఇప్పుడే వచ్చేస్తా. ఓకే యా షూర్. బై మహా. బై సీ యు దెన్. బై. వీడు తేడాగా మాట్లాడుతున్నాడు, ఈరోజు విషయం ఏంటో తేల్చండి. వీళ్ళంతా ఇక్కడేం చేస్తున్నారు? ఫోన్లోనేమో అంత ఎక్సైటెడ్ గా మాట్లాడి ఇప్పుడేంటి పట్టించుకోవట్లేదు. అలాగేలాగా అసలు నన్ను చూడమే లేదు. అసలు ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయా? నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానా? ఎందుకో సిద్ధం చూస్తే అలా చేస్తాడు అనిపించడం లేదు. లేదు లేదు, విషయం ఏంటో తేల్చేయాలి. ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు, ఏదైనా ప్రాబ్లం? అవును ప్రాబ్లం, నాకు రెండు మూడు రోజులుగా ఎలాగెలాగో ఉంటుంది. ఏది కలో ఏది నిజమో అర్థం అవ్వట్లేదు. అలాగేలాగా ఏదో అడగాలని పిలిచి అడగకుండానే వెళ్ళిపోతున్నావు? ఏం లేదు, అదంతా నా పిచ్చి. ఏదంతా? బైక్ సడన్ బ్రేక్ పడటం, క్లాస్ లో నేను కన్ను కొట్టడం, కనిపించి కనిపించకుండా పోవటం. అదంతా నీకు తెలుసా? అలాగేలాగా అలాగలాగే, ఎందుకంటే అదంతా చేసింది నేనే. నువ్వా? లైఫ్ లో లవ్ లేదు, లవ్ స్టోరీ లేదు అన్నావు. ఎప్పుడో మన లవ్ స్టోరీ మొదలైపోయింది. ఐ లవ్ యూ. వెల్కమ్ టు అవర్ లవ్ స్టోరీ. సిద్ధు చేసినవన్నీ ఎవరికైనా చెప్పాలి, లేకపోతే నాకు పిచ్చెక్కేలా ఉంది. శ్రావణికి చెప్దామంటే దానికి ఇప్పుడు నాకన్నా సిద్ధునే ఎక్కువైపోయాడు. నేను చెప్పినా అది ఖచ్చితంగా నమ్మదు. ఇప్పుడు ఎలా? ఎలాగైనా సిద్ధు చేసేవి అందరికీ తెలిసేలా చేయాలి. ఏంటి అలా కాలగాలిన పిల్లలా తిరుగుతున్నావు? హే శ్రావ్స్, నాకెందుకో సిద్ధు కావాలని మన గ్యాంగ్ లో వచ్చి జాయిన్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకు? నాకు లైన్ వేయడానికి మనతో తిరుగుతున్నాడే వాడు. హే సిద్ధు అలాంటి వాడు కాదు, వాడు చాలా సిన్సియర్. అదే, మిమ్మల్ని అందరినీ అలా మాయ చేసేసాడు వాడు. నువ్వు ఎన్నైనా చెప్పు, నేను నమ్మను. తన నిజ స్వరూపం నీకు చూపిస్తాను, అప్పుడైనా నమ్ముతావా? కమ్ కమ్ రా చూపిస్తా. రోజు మార్నింగ్ నేను బాల్కనీలో నించుంటానా, తను జాగింగ్కి వెళ్తూ ఎలా సైకిల్ చేస్తాడో చూడు. సిద్ధు చూడటనే లేదు కదే. ఐ డోంట్ నో. అయితే నేను తనకి ఎదురుగా వెళ్తాను, అప్పుడు చూడు. ఈ రోజు నువ్వు అయిపోయావురా, డిషా డిషా అని కన్ను కొడతావా? చెప్తాను సార్. హాయ్ సిద్ధు. ఓ హాయ్ మహా. అరే వా దిశా, నాకు టైం అయింది, నేను వస్తాను. దిశా బాగానే ప్రాక్టీస్ చేసావు కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం, ఓకేనా? బాయ్. పాపకి మళ్ళీ దిశా అయినా కావాలా ఏంటి? అబ్బో చాలా ఉంది, ఈసారి కొంచెం గట్టిగా నేర్చుకోం.
చూసారా చూసారా ఏమైంది? ఏం లేదు, కంట్లో డస్ట్ పడింది. అర్రే, ఇంట్లో డస్ట్ పడిందా? కూర్చో, కన్ను కొడితే కొట్టించుకోవాలి. ఇప్పుడు చూడని దగ్గర నుంచి కొడతాను. చూపి చూపి చూపి. ఎంత మంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొక్కలేసింది. మీకు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చూపించిన, ఒకసారి కళ్ళు మూసుకో, ఒకసారి కళ్ళు మూసుకోయా. ఏంట్రా ఇంటిజింగా? యశకిమాకిస్. ఏంటది యశకిమాకిస్? అంటే యశకిమాకిస్ అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కి ఇస్తారు, ముక్కు ముక్కు రాసుకుంటారు అది. వీడికి ఇలా కాదు, వెయ్యండిరా. హాయ్ సిద్ధు. హాయ్ మహా. నువ్వేంటి నాతో నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు? అయితే నీకు ఇప్పుడు అంతా ఓకేనా? నేను చెప్పాను కదా నువ్వు ఖచ్చితంగా ప్రేమిస్తావని చెప్పి, బాగా క్లోజ్ గా వచ్చినట్టున్నావు, ఏంటి సంగతి? అది కాదు సిద్ధు. మరి మనం ఫ్రెండ్స్ గా ఉందాం. ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్, లెట్స్ బి ఫ్రెండ్స్ ఫర్ఎవర్. ఈ ప్రేమ ఇవన్నీ ఎందుకు? ఒక్కసారి ఆలోచించు. ఆలోచించాను మహా. ఫ్రెండ్షిప్, no way. I love you and I know that you love me too. Koncham time vartundi, but that's okay. I'll wait. Alagalaga Siddhu, nenu ninnu preminchatledu kada. Maha, man love story already modalaipindi, pyar shuru. Enjoy the love. Ivanni vishayalu nuvu alochinchaku, automatic ga ave set aipothayi. Nuvvu maravura, enta cheppina neeku ardham avvatledu. Sachinuva illo maha. ఒకసారి నువ్వే ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. ఏంటి ఆలోచించావా? లేదా? అరే అరే బొమ్మ. నీకు అసలు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఏం లేదు, ఆలోచించి చెప్తావని వెయిటింగ్. అలాగేలాగా అంటే నువ్వేం చేసినా నేను ఊరుకుంటున్నాననేగా? నీకు అలా అనిపించింది? చూడు సిద్ధు, నాకు నీ పైన ఎలాంటి అభిప్రాయం లేదు. అనవసరంగా యు ఆర్ స్పాయిలింగ్ అవర్ ఫ్రెండ్షిప్. ఇది ప్రేమ కాదు, జస్ట్ అట్రాక్షన్. ఓహో, అట్రాక్షన్? ఖచ్చితంగా నీది ప్రేమ కాదు. ఎందుకు నవ్వుతున్నావు? ఓకే, అసలు నేను నిన్ను ఎందుకు ప్రేమించాలి? ఒక్క రీజన్ చెప్పు. పోనీ నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో చెప్పు. నేను కన్విన్స్ అవ్వాలంటే ఏదో ఒకటి చెప్పు సిద్ధు. ఏంటి ఆన్సర్ ఏం చెప్పాలో తెలియట్లేదా? నాకు తెలుసు నీకు మాటలు రావట్లేదని. రావు కూడా. బాయ్స్ ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా అని వెంట పడతారు, కానీ ఎందుకు అని అడిగితే మాత్రం తెలీదు. రెండు కుళ్ళ జోక్స్ ఒక ఫ్లవర్ ఇస్తే పడిపోయే రోజులు పోయాయి. నువ్వు ఇలాగి నన్ను డిస్టర్బ్ చేస్తే నాకు నీ ఫ్రెండ్షిప్ కూడా అవసరం లేదు. అసలు నిన్ను కలవకుండా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. గుడ్ బై. సార్ పారంగి, అది నాంద క్రియేషన్. నాంద నీ బాంద క్రియేటివిటీ. థ్యాంక్ యూ సార్. క్రియేటివిటీ రొంబ జాస్తి సార్.
என்ன சார், ஏமேனா ப்ராப்ளமா? ப்ராப்ளம் அசல் நாதி பிரேமே காதண்ட. இட்ஸ் ஜஸ்ட் அன் அட்ராக்ஷன். எஸ் நான் அட்ராக்ஷனே. எப்படோ சின்னப்பட முதலே அட்ராக்ஷன் இங்க அலாகே உண்டே அது பிரேம காதா? அவுன் பிரதி பிரேம முதலேதோ அட்ராக்ஷன் தோட்டே. நேன் மகாணி எந்த பிரேமிச்சானோ தனக்கு செப்படாக்கு சாலா ட்ரை சேசன். தன் பிரேமன் அர்த்தம் சேஸ்கப்பட தனக்கு ஆனிமேஷன் சிடி கிஃப்ட் இதுதான் அனுக்கு. కానీ ఇంక ఇప్పుడు దీనికి అర్థమే లేకుండా పోయింది. ఇట్స్ ఆల్ ఫినిష్డ్ నౌ.